ఇక బుర్రిడి బాబా గుట్టును రట్టు చేశారు కడప పోలీసులు. అనంతపురం జిల్లాకు చెందిన దొంగ బాబాతో పాటు అతనికి సహకరిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్షుద్ర పీజుల పేరిట అమాయకులను మోసం చేసి లక్షలలో దోసుకుంటున్నట్లు ఎస్పీ అనురాగ్ రాజన్ తెలిపారు. ఇక కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. ప్రజలు మోసగాళ్ల మాయలో పడి మోసపోవద్దంటూ సూచించారు ఎస్పీ. కొందరిని లాస్ట్ టైం అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. వాటిలో చాలా ప్రముఖమైన ఒక వ్యక్తి బాబా అని అనంతపురంకు చెందినవాడు. ఇతను ప్రతి అంటే ఈయనకు అనుకూలమైన ప్రాంతంలో ఈ యంగ్స్టర్స్ని తయారు చేసి వాళ్ళలో కొందరిని రెక్కీ చేయించి, రెక్కీ చేసిన తర్వాత వాళ్ళ సోమత అయినదని అర్థం చేసుకున్న తర్వాత వెపన్స్తో ఉన్న గ్యాంగ్ని పంపించి ఆ ఇళ్లలో దాడి చేయడం అనేది మోడస్గా పెట్టుకున్నాడు. కొన్ని చోట్ల గ్యాంగ్స్ పంపించి ఈ పూజలు చేయడము ఆర్ ఇంకొక కార్యక్రమం ద్వారా మీకు అదృష్టాలు వచ్చేస్తుంది అన్నట్టు నంబించి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం కూడా మోడస్గా పెట్టుకున్నాడు. ఇతన్ని ఈరోజు రాజంపేట పోలీసు వారు అలాంగ్ విత్ టూ అదర్ అక్యూజ్డ్ వెంకటేష్ అండ్ సతీష్ వీళ్ళని కర్నూలు జిల్లాలో ఉన్నట్టుగా మనము గుర్తించి ఇమీడియట్ గా సిఐ అండ్ డిఎస్పీలు వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది. నెలల్లో